పావురము చీమ అనగనగా ఒక చీమ ఉండేది ఒకరోజు అది ఎక్కి కొమ్మల వరకు వెళ్ళింది ఆహారాన్ని వెతుక్కుంటూ అంతలో కాలు జారి చీమ కింద ఉన్న నీళ్లలో పడిపోయింది చీమ సహాయం కొరకు గట్టిగా అరిచింది కొమ్మ మీద కూర్చుని ఉన్న ఒక పావురం చీమ నీళ్లలో కొట్టుకుపోవడం చూసింది అది చీమకు సహాయం చేయడానికి చెట్టు నుంచి ఒక ఆకును కోసి నదిలో పడేసింది చీమ ఆకును చూసి దాని సహాయంతో దానిపై కూర్చుని ఒడ్డుకు తేలుతూ వచ్చింది

ఇద్దరి మిత్రులకు రోజులు బాగానే గడుస్తున్నాయి ఒకరోజు చీమ ఆహారం తీసుకుని తన ఇంటికి వెళ్తుండగా దాని ముందు రెండు పెద్ద కాళ్ళు కనిపించాయి చీమ ఆశ్చర్యపోయి పైకి చూస్తే అవి చేతిలో విల్లు బాణం పట్టుకుని ఉన్న ఒక వేటగాని కాళ్ళు అప్పుడు ఆ చీమ ఆ వేటగాడు తన బాణాన్ని దేనికో గురిపెడుతున్నాడని గ్రహించింది అది బాణం గురిపెట్టిన వైపు చూస్తే అది తన స్నేహితుడు పావురం వైపు ఉందని తెలుసుకుంది ఇప్పుడు చీమకు తన మిత్రుడు పావురాన్ని రక్షించే అవకాశం వచ్చిందని గ్రహించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వేటగాని కాలిని కుట్టింది అప్పుడు ఆ వేటగాడు ఎంతో బాధతో అరిచాడు అతను తన గురిని తప్పి తన బాణాన్ని తప్పు దిశలో వదిలాడు దీనితో పావురం అపాయాన్ని గుర్తించి అక్కడి నుంచి ఎగిరిపోయింది ఆ తరువాత పౌరం చీమకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చింది కృతజ్ఞతలు ఇంకొకసారి కృతజ్ఞతలు అప్పటి నుంచి అవి రెండు ఎంతో మంచి స్నేహితులుగా జీవితాంతం కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉన్నాయి నేతి ఆపదలో అదుకునే మిత్రుడే నిజమైన మిత్రుడు